అన్ని ప్రతిపక్ష పార్టీలన్నింటికీ ఎలుక పెడతాడు. ఎందుకంటే ఏ రకంగా ప్రతిస్తున్నాడో తెలియదు. ఎందుకంటే ప్రతి పార్టీని కూడా అరెస్ట్, అన్ని పార్టీల వారిని కూడా అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఎందుకు చేస్తున్నాడో తెలియదు ఆయనకి. అంటే దగ్గర పడ్డది పరిస్థితులు దగ్గర పడ్డాయి. ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి దగ్గరికి ఎన్ని రోజులు, ఎన్ని నెలలు లేదు, ఒక 6 నెలల్లోనే వారికి బుద్ధి చెప్పడం అనేది ప్రజలు చేస్తారు. ఎందుకంటే ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, అన్ని పార్టీలు కూడా ఈరోజు ఖండిస్తున్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకం, అక్రమ అరెస్టులు ఇవన్నీ చేస్తున్నారు కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ అలాగే అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఈరోజు ఖండిస్తున్న ఈ ప్రభుత్వం, నీచమైన ప్రభుత్వం ఎంత వేగి గద్దె దించాలని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ బంద్ జరిపిస్తున్నారు. దీనికి అందరూ కూడా సహకరించి ఈ బంద్ని జయప్రదం చేస్తున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి అరాజకాన్ని నశించాలని మేమందరం కూడా ఈరోజు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం సిపిఐ, సిపిఎం, జనసేన అన్ని పార్టీలు, ఒక పార్టీ కాదు ఒక పార్టీ కూడా అసలు ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అలాగే మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో అందరం స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారిని, అక్రమ అరెస్ట్ని ఖండిస్తూ ఈరోజు ప్రజానీకానికి ఎంతో మేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇలాంటిది ఎన్నడూ జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి ఇలా కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు మీద అక్రమ అరెస్టులని బనాయించి, అది 7 సంవత్సరాలు అయిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ ఎండి అయినటువంటి వాళ్ళందరినీ విడిచిపెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఏవన్ ముద్దాయిగా ఈ కోర్టులో, సిబిఐ కోర్టులో సాక్షిట్ పెట్టడం ఎంతో సిగ్గుచేటుగా మేమందరం భావిస్తూ, అన్యాయంగా ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో ఈరోజు నిన్న మొన్న మీటింగ్ పెడుతుండగా అర్ధరాత్రిపై ఆయన అరెస్ట్ చేయడం ఈరోజు అందరం కూడా ఖండిస్తూ, ఈరోజు చాలా మాకందరికి కూడా ఈరోజు మంచి నాయకుడు, అది దేశాన్ని ఒక రాష్ట్రాన్ని ఒక గాడిలో నడిపించే నాయకుడిని ఈరోజు జైల్లో పెట్టడం అనేది మేమందరం కూడా చాలా బాధాకరంగా వేసి ఈరోజు ఖండిస్తున్నాం. దీని అందరికి కూడా మా